करोना व्याप्ति आगटं लेदु निन्न मोत्तं 6414 केसुलु नमोदय्यायि निन्न 148 मंदि वैरस् कारणंगा प्राणालु कोल्पोगा 3012 मंदि रिकवरी अय्यारु अन्नि राष्ट्रालो करोना केसुल संख्य 144950 की पेरिगिंदि యాక్టివ్ కేసుల సంఖ్య 80000 దాటింది కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 60706 కు పెరిగింది దేశంలో కరోనాతో మృతుల సంఖ్య 4172 కు చేరింది తెలంగాణలో నిన్న 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ముగ్గురు కరోనాతో చనిపోయారు 72 మంది రికవరీ అయ్యారు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1920 కి చేరుకుంది రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది చనిపోయారు నిన్న జిహెచ్ఎంసి పరిధిలో 31 రంగారెడ్డి జిల్లాలో 1 వలస కూలీలు 15 మంది విదేశాల నుంచి వచ్చిన 18 మందిలో వైరస్ గుర్తించారు మన స్టేట్ లో ప్రస్తుతం 700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక దేశంలో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో ఇప్పటివరకు 52667 కేసులు నమోదు కాగా 15786 మంది రికవరీ అయ్యారు మహారాష్ట్రలో 52667 యాక్టివ్ కేసులు ఉండగా 1695 మంది చనిపోయారు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 17082 కు పెరిగింది తమిళనాడులో యాక్టివ్ కేసులు 8232 ఉండగా 8731 మంది వైరస్ నుంచి కోలుకున్నారు గుజరాత్ లో 14468 కరోనా కేసులు నమోదు కాగా ఢిల్లీలోను వైరస్ బాధితుల సంఖ్య నిన్నటితో 14000 దాటింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లోను వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది రాజస్థాన్ లో 7300 మధ్యప్రదేశ్ లో 6859 యూపీ లో 6497 మందిలో వైరస్ బయటపడింది బెంగాల్ లో 3816 ఆంధ్రప్రదేశ్ లో 2886 బీహార్ లో 2737 కర్ణాటక లో 2182 వైరస్ కేసులు నమోదయ్యాయి దేశంలో కరోనా వ్యాప్తి ఆగటం లేదు నిన్న మొత్తం 6414 కేసులు నమోదయ్యాయి నిన్న 148 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా 3012 మంది రికవరీ అయ్యారు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 144950 కి పెరిగింది యాక్టివ్ కేసుల సంఖ్య 80000 దాటింది కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 60706 కు పెరిగింది దేశంలో కరోనాతో మృతుల సంఖ్య 4172 కు చేరింది తెలంగాణలో నిన్న 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ముగ్గురు కరోనాతో చనిపోయారు 72 మంది రికవరీ అయ్యారు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1920 కి చేరింది రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది చనిపోయారు నిన్న జిహెచ్ఎంసి పరిధిలో 31 రంగారెడ్డి జిల్లాలో 1 వలస కూలీలు 15 మంది విదేశాల నుంచి వచ్చిన 18 మందిలో వైరస్ గుర్తించారు మన స్టేట్ లో ప్రస్తుతం 700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి దేశంలో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో ఇప్పటివరకు 52667 కేసులు నమోదు కాగా 15786 మంది రికవరీ అయ్యారు మహారాష్ట్రలో 52667 యాక్టివ్ కేసులు ఉండగా 1695 మంది చనిపోయారు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 17082 కు పెరిగింది తమిళనాడులో యాక్టివ్ కేసులు 8232 ఉండగా 8731 మంది వైరస్ నుంచి కోలుకున్నారు
గుజరాత్ లో 14468 కరోనా కేసులు నమోదు కాగా ఢిల్లీ లోను వైరస్ బాధితుల సంఖ్య నిన్నటితో 14000 దాటింది। రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోను వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది। రాజస్థాన్ లో 7300, మధ్యప్రదేశ్ లో 6859, యూపీ లో 6497 మందిలో వైరస్ బయటపడింది। బెంగాల్ లో 3816, ఆంధ్రప్రదేశ్ లో 2886, బీహార్ లో 2737, కర్ణాటక లో 2182 వైరస్ కేసులు నమోదయ్యాయి।